హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి యాప్ను గురించి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెటస్ స్టార్ట్. మారుతున్న కాలానికి అనుగుణంగా, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారు. అంతేకాకుండా ఇంగ్లీష్ ఈజ్ ఏ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో ఏ భాషను నేర్చుకోవాలన్నా సరే మనకు ఇంగ్లీష్ అనేది తప్పనిసరి. సో ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. నేర్చుకోవాలనుకున్న వెంటనే ప్లేస్టోర్ ఓపెన్ చేసి అక్కడ కనిపించే ఏదో ఒక ఇంగ్లీష్ యాప్ని డౌన్లోడ్ చేస్తారు. ఓపెన్ చేసి కొంతకాలం బాగానే వాడతారు, మరి కొంతకాలానికి దానిపై ఆసక్తి తగ్గి మధ్యలోనే వదిలేస్తుంటారు. మరికొంతమంది ఇంగ్లీష్ని బాగానే నేర్చుకుంటారు, అక్కడున్న వాక్యాలన్నింటినీ బాగా బట్టి పడతారు. కానీ వారితో ఇంగ్లీష్ మాట్లాడడానికి కరెక్ట్ పార్ట్నర్ దొరకరు, అందరూ బిజీగా ఉంటారు. సో వారు కూడా ఇంగ్లీష్ని కొంతకాలం నేర్చుకొని వదిలేస్తుంటారు. మరికొంతమందికి మరికొంతమందికి ఎదుటి వ్యక్తులతో ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం, ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలంటే మొహమాట పడుతూ ఉంటారు. మాటల సందర్భంలో ఏదైనా తప్పుగా మాట్లాడితే వారు మన గురించి ఏదైనా అనుకుంటారేమో అనేసి భయపడుతూ ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ అలాగే ఉండిపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక మంచి యాపే ఓపెన్ టాక్. ఇంకెందుకు ఆలస్యం, యాప్లోకి వెళ్ళిపోదాం. యాప్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇక్కడ నుంచే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసి అక్కడ ఓపెన్ టాక్ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. నేను ఆల్రెడీ యాప్ని డౌన్లోడ్ చేసి ఉంచాను. సో యాప్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. యాప్ ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదా ఫేస్బుక్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు. యాప్ యొక్క ఇంటర్ఫేస్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కనిపించే టాక్ను అనే బటన్ నొక్కితే కాల్ అనేది వెళ్తుంది. మనలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే వ్యక్తులతో ఈ కాల్ కలుపుతుంది. ప్రపంచంలో ఇంగ్లీష్ నేర్చుకునే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఉంటారు. సో ఇక్కడ టాక్ను అనే బటన్ ప్రెస్ చేస్తే కాల్ అనేది వెళ్తుంది. హలో హలో, హాయ్, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? సో చూసారు కదా, ఈ విధంగా ప్రపంచం మనలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి అభ్యర్థులతో ఈ కాల్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనతో పాటు ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వ్యక్తులు ఏ కంప్యూటర్ ఏ మిషనో కాదు, మనలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునేటువంటి వ్యక్తులు. ఇక్కడ కాల్ ఒకసారి కనెక్ట్ అయితే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఫస్ట్ 20 మినిట్స్ ఇస్తుంది, ఆ తర్వాత కాల్ని మనకు నచ్చితే కాల్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ పోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మరొక గొప్ప ఫీచర్, కొంతమంది ఏమనుకుంటారంటే ఆపోజిట్ జెండర్తో మాట్లాడాలనుకుంటారు, వారి కోసం కూడా ఆప్షన్ ఉంది. సో ఇక్కడ కనిపించే జెండర్లో ఆపోజిట్ జెండర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే దానికి కొంత అమౌంట్స్ని చెల్లించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మన ఇండియాలో ఉండే వాళ్ళతోనే మాట్లాడాలి లేదా ఆస్ట్రేలియా వాళ్ళతో మాట్లాడాలి, దానికి కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెవెల్ 1 వాళ్ళతో మాట్లాడాలన్నా, సో ఇంగ్లీష్ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే 1 వాళ్ళతో మాట్లాడచ్చు. ఇంగ్లీష్ మనం బాగా మాట్లాడుతున్నట్లయితే 1.5, ఈ విధంగా ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్తో మాట్లాడచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4 మాడ్యూల్స్ ఉంది, అవి LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఎంతసేపు ఇంగ్లీష్ వింటూ ఉంటే రాదు, అదేవిధంగా ఇంగ్లీష్ రాస్తూ ఉంటే రాదు, ఇంగ్లీష్ చదువుతూ ఉంటే రాదు. స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి మీకు దొరికినటువంటి ఖాళీ సమయంలో ఈ యాప్ని యూస్ చేసి ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.